గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా మనం చాలా ఫీలింగ్స్ చూస్తూ ఉంటాం, జనాల్లోకి చాలా రీచ్ అయిపోతుంది. కొంతమందికి ఏంటంటే మైండ్ నుంచి కూడా వెళ్దు, కొంతమంది హార్ట్ నుంచి కూడా వెళ్దు. అలాంటి మూవీస్ అలాంటి కంటెంట్తో చాలా వరకు వచ్చేస్తున్నాయి. బట్ నవే డేస్లో ఏంటంటే చిన్న పెద్ద అని ఫిలింతో సంబంధం లేదు, కంటెంట్ స్ట్రాంగ్గా ఉంటే చాలు. అది ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచా లేకపోతే థియేటర్ నుంచా జనాల్లోకి మామూలుగా ఎక్కట్లేదు. ఎందుకంటే ఫైనల్గా ఎలాంటి ఫిలింనైనా సరే ఎంకరేజ్ చేసేది, హిట్ చేసేది, సూపర్ హిట్ చేసేది ఓన్లీ ఆడియన్స్ కాబట్టి. బట్ రీసెంట్గా ది ఇండియన్ స్టోరీ అని చెప్పి అంతా చాలా బాగుందండి. ట్రైలర్లో చూసాము, టీజర్లో చూసాం, చాలా బాగుంది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అంటే మూడు మూడింటిని కూడా ఈక్వాలిటీ అని ఎప్పుడూ మనం అనుకుంటూనే ఉంటాము. సో అలాగే పెట్టారు. కానీ ముస్లిం, హిందూని చాలా బ్యూటిఫుల్గా చూపించారు. బట్ నాకైతే అనిపించింది క్రిస్టియన్ని ఎందుకో కొంచెం తక్కువ చేసి చూపించారా, లేకపోతే నాకు ఆ ఫీలింగ్ వచ్చిందా, లేకపోతే అసలు ఏంటి అని చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. ఏంటో మరి, ఇతనైతే మాత్రం రాజా గారు చాలా ప్రౌడ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా పెద్ద ఫిలిమ్స్తో పాటు ఈక్వల్గా వస్తే వాళ్ళకి మేము తీర్చేస్తాం అన్నట్టు కౌంటర్ కూడా ఇచ్చారు. మరి విషయాలన్నీ తెలుసుకోవాలి అంటే మరి హీరో అండ్ హీరోయిన్ ఇద్దరు నాతో పాటు ఉన్నారు, అండ్ జారా గారు అండ్ రాజా గారు. సో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. హాయ్ జారా గారు, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? I'm too good. Thank you so much and welcome to Suman TV and welcome to Telugu industry. Thank you I think so this much. Is first film in Telugu. This is my second film. In Telugu? Yes. Oh, already you are working in Telugu in previous? Yes. Okay, which already film? Already released. Durmargudu. Durmargudu. Yes. అయ్యో, ఫస్ట్ ఫస్ట్ దుర్మార్గుడు తో దిగారా? బట్ లుకింగ్ ప్రిటీ కదా. థ్యాంక్ యూ. బట్ యూ టూ, థ్యాంక్ యూ సో మచ్. అంటే వాళ్ళకి చెప్తాం మనకు వస్తే ఆఫ్ కోర్స్. హాయ్ సార్. హలో అండి. సార్ చాలా చాలా టెన్షన్ గా ఉన్నారు. ఆబ్వియస్లీ ఈ రిలీజ్ కన్నా బిఫోర్ నేను ఒకటి అడగాలి సార్, ఏంటి సార్ మీ ధైర్యం అసలు? అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ లోని అన్ని పెద్ద సినిమాలు వస్తున్నాయి, 6 పెద్ద సినిమాలు వస్తున్నాయి, దాంతో 8 పోటీ అనగానే ఒక పెద్ద కౌంటర్ ఇచ్చారు. అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ మీరు చూసే ఉంటారు, ఈ క్వశ్చన్ అడిగారంటే మీరు చూసే ఉంటారు. ఆఫ్ కోర్స్ అక్కడ చాలా క్వశ్చన్ అండ్ క్యూఅండే జరిగింది, క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్. అది ఫైటింగ్ లా అనిపిస్తుంది. అందులో చాలా మంది అన్నారు, సి తెలుగు ఆడియన్స్ ఎప్పుడు కంటెంట్ ఉంటే చిన్నదైనా పెద్దదైనా మీరే అన్నారు ఇంట్రడక్షన్ లో, ఆదరిస్తారు. సో కంటెంట్ నమ్ముకున్నాను కాబట్టి ఎంత పెద్ద సినిమాతో అయినా నాకు కాంపిటీషన్ అని నేను ఫీల్ అవ్వట్లేదు. సో సినిమా థియేటర్లు తక్కువ రావచ్చు ఈ కాంపిటీషన్లో, బట్ ఇట్ విల్ ఇంక్రీజ్ డే బై డే ఐ గెస్. వాళ్ళు నేను నలిపిస్తుంది అన్నారు. ఏమి 6 పెద్ద సినిమాల్ని నలిపేసే అంత కంటెంట్ ఉందా ఇప్పుడు? 100% అండి. ది ఇండియన్ స్టోరీ, ఎస్, ఇండియా అనగానే హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సో అంటే కుల మత జాతితో ఏది సంబంధం లేదు, ఆల్ ఆర్ ఈక్వాలిటీ అంటారు. మీరు పెట్టే ట్యాగ్ లో ది ఇండియన్ స్టోరీ అని ఉంది కదా, మరి ఎందుకు సార్ హిందూని, ముస్లింని అంత బ్యూటిఫుల్ గా చూపించి క్రిస్టియన్ ని ఏదో అన్నారు మీరు? లేదు లేదండి, అదే అదే ఇప్పుడు మీరు అన్నారు, మీరు ఇంతకుముందు అన్నట్టు మేబీ నేనేమన్నా తప్పుగా నాకు అర్థమైందా లేదా నా అలాగే చేశారా అన్నారు. ప్రాబబ్లీ కొంచెం చాలా క్వశ్చన్స్ వచ్చాయి నాకు మీలాంటివి, కొంచెం తక్కువ చేసి చూపెట్టారేమో అని. సి మనం ఇంతకుముందు కూడా చాలా సినిమాల్లో చూసామండి, ఏమని హిందూ స్వాములను కానీ ముస్లిం బాబాలను కానీ ఇలా అంటే అలాంటి నమ్మకాలు, మూఢనమ్మకాలు నమ్మొద్దు అని కామిక్ వేలో చాలా సినిమాలో చెప్పేటాం. సో మేము ఇటు షిఫ్ట్ అయ్యాం అంతే. సో ఇది అది మిరాకిల్ బ్రదర్ అనే ఒక క్యారెక్టర్ చేపించాం, దాన్ని అలలుయానో లేదా ఫాస్టర్ అని మేము చెప్పలేదు, బట్ ఆపాదించుకుంటున్నారు ఎందుకంటే హిందూ ముస్లిం డైరెక్ట్ రిప్రజెంట్ చేసాం, వీళ్ళని రిప్రజెంట్ చేయలేదు డైరెక్ట్. అదే ఎందుకు రిప్రజెంట్ చేయలేదు అని నేను తప్పించుకోవట్లేదు. ఒకవేళ మీరు రిప్రజెంట్ చేసుకున్నా కూడా, వాళ్ళు క్రిస్టియన్సే అండి అనే పాస్టర్ అని రిప్రజెంట్ చేసుకున్నా కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు, అలా చేస్తున్నారు అనేది నేను ఎన్నో వందల వేల వీడియోస్ మేము చూసాం. అంటే సో ఆ వీడియోస్ ఓన్లీ క్రిస్టియన్లోనే ఉన్నాయా, మిగిలిన అదే అంటున్నాను హిందూలో, ముస్లింలో లేదా? సారీ టు ఇంటరప్ట్ యు అండి, హిందూ ముస్లింలో చాలా సినిమాల్లో చూపెట్టారు. సినిమాల్లోనే కాదు, మనం బయట కూడా వీడియోస్ చూస్తున్నాం కదా, దొంగ బాబాలు చూస్తున్నాము, తర్వాత పంచులు కట్టుకొని విభూదులు పెట్టుకుని వాళ్ళని కూడా చూస్తున్నాము. మరి ఆ రెండు వాటిలో కూడా ఉంది కదా. అదే అండి, మరి చాలా సినిమాల్లో హిందువులను ఇలా చేసి చూపెట్టడము, వాళ్ళను కామిక్ వేలో చూపెట్టడం లేదా సీరియస్ లో చూపెట్టడం, అండ్ ఈవెన్ ముస్లిమ్స్ వరకు బాబాలను కూడా చూపెట్టడం చాలా చూసాం మనం. సో వై డోంట్ వీ అంటే వీళ్ళని శాంతి కాముకులనే చూపెట్టాం వీళ్ళు. నేను 100% ఇది జరుగుతుంది అన్నట్లు. ఏదైతే 90-95% ఏదైతే ఉందో, చాలా ఇంటర్వ్యూస్లో నేను చెప్తానండి ఇది, అండ్ ఈవెన్ మొన్న ప్రీ రిలీజ్లో కూడా అన్నది అదే, అందరూ 95% వరకు బాగానే ఉంటారండి, ఏదైతే 5% ఉంటారో అదే మచ్చ, ఆ మచ్చే మా కథ అని చెప్పి అన్నాను. సో అందులో నుంచి భాగంగానే మేబీ హిందువుల్లో కూడా, సో సినిమా చూసిన తర్వాత మీరు అంటారు
లైక్ హిందూ ముస్లింని గొప్పగా చూపెట్టడంతో పాటు ఇన్నోసెంట్ పీపుల్ అంటే అమాయక జనాలను పొలిటికల్ లీడర్స్ ఎలా యూజ్ చేసుకుంటున్నారు, వాళ్ళు ఎలా ట్రాప్లో పడుతున్నారు. సో ఇవన్నీ చాలా ఓన్లీ పొలిటికల్ హంగులే అంటే ఐ మీన్ ఒక పేట్రియాటిక్ లేదా మెసేజ్ ఒకటే చూపెట్టట్లేదండి సినిమాలో. చాలా అన్ని హంగులు ఉన్నాయి, అది అదే చెప్తున్నాను. ఇది హైలీ కమర్షియల్ సినిమా, కామెడీ ఉంటుంది, హీరోయిన్తో లవ్ ఎంటర్టైన్ ఉంటుంది అండ్ ఫైట్స్ ఉన్నాయి. సో ఇది ఒక మెసేజ్ ఇవ్వడమే ఒకటే కాదు, మెసేజ్ ఇస్తూనే కమర్షియల్ మూవీ చేయాలని మా థాట్. అది 100% మీరు కన్సీవ్ అయిందని నేను నమ్ముతున్నాను. అండ్ ఇంకొక ఫైనల్ ఆన్సర్ మళ్ళీ అడగండి, నేను మళ్ళీ చెప్పుడు, క్రిస్టియన్స్ని కానీ లేదా పాస్టర్స్ కానీ మేమేం కించపరచలేదండి. కొంతమంది ఉన్నారు 95-98% బాగున్నా, 1 or 2 ఎవరైతే ఉంటారో ఆ మచ్చ ఏదైతే ఉందో దాన్ని రిప్రజెంట్ చేసి చూపెట్టాం. అలా ఆ విధంగా ఒకసారి చూడండి సార్. ఇది చాలా బాగుంది. అంటే లైక్ మనం చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చూస్తుంటాము, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూస్తుంటాము. అంటే ఏంటి అంటే ప్రతి ఒక్క సెలబ్రిటీ కానీ ప్రతి ఒక్క ఫిల్మ్ డైరెక్టర్ ఆర్ ప్రొడ్యూసర్ ఆర్ యాక్టర్, అంటే ఇప్పుడు ఇందులో 3-in-1 మీరే, స్టోరీ రైటింగ్, డైరెక్షన్ అండ్ ప్రొడ్యూసింగ్ అంతా మీరే చేసుకున్నారు. అంటే ఒక మల్టీ టాస్క్ కింద బటన్ అనిపించలేదా మీకు? మల్టీ టాస్కింగ్ ఆర్ మల్టీ టాలెంటెడ్ కన్నా మల్టీ ప్యాషనెట్ అంట. అంటే యాక్టింగ్ అంటే ప్యాషన్, యాక్టింగ్ అంటే ప్యాషన్. ఈవెన్ యూనో ప్రొడక్షన్ కంపెనీ ఎందుకు స్టార్ట్ చేయాలనిపించిందంటే మనల్ని నమ్మి మన మీద 2-3 కోట్లు పెట్టాలంటే అంత ఈజీ కాదు. సో వీ హ్యావ్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్ ఫస్ట్ అండ్ కంటెంట్ రైటింగ్ స్కిల్స్ కానీ యాక్టింగ్ స్కిల్స్ కానీ అసలు ఏ ఎలా ఉన్నామో నాకు తెలియదు. బట్ వీఆర్ కాన్ఫిడెంట్, ఐఎమ్ కాన్ఫిడెంట్ ఎనఫ్ అండ్ కంటెంట్ వరకు వీఆర్ కాన్ఫిడెంట్ ఎనఫ్. డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు, ఆయనే కథ ఇది. కొన్ని డైలాగ్స్ కొంతవరకు సెకండ్ హాఫ్లో కొన్ని ప్లేస్లో నేను రైటింగ్ హెల్ప్ చేశాను, కానీ ఐఎమ్ నాట్ ఏ రైటర్ ఆల్సో. హీఈస్ ద రైట్ ప్యూర్ స్టోరీ అతని, డైరెక్షన్ అతని, కానీ ఆ కంటెంట్ మీద చాలా నమ్మకంతో తీసిన సినిమా ఇది. సో కంటెంట్ మీరు ఎంత స్ట్రాంగ్ గా చెప్తుంటే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను. దీని తర్వాత సక్సెస్ మీట్ లో కూడా కలుద్దాం. ఆఫ్ కోర్స్. హాయ్ జారో మ్యామ్. యా హలో. సో టెల్ మీ అబౌట్ యువర్ క్యారెక్టర్. మై క్యారెక్టర్ ఇస్ ఆయేషా అండ్ ఆయేషా ఇస్ ద డాక్టర్. నాట్ యువర్ క్యారెక్టర్, పర్సనల్ క్యారెక్టర్. ఐ యామ్ టాకింగ్ అబౌట్ యువర్ ది ఇండియన్ స్టోరీ క్యారెక్టర్. యా షీ ఇస్ టెల్లింగ్ దట్ ఓన్లీ. Just kidding, sir. Okay. My personal character is Zara Khan. Zara? That's good. Okay. So, you asking in the Indian story character, correct? Yes. Yeah. She is Aisha. She is very pretty, like me, like personal. And she is doctor. और आप समझ सकते हो अगर डॉक्टर है तो वो बहुत क्यूट होगी क्योंकि उनकी वो डॉक्टर. यू आर ऑलवेज क्यूट ना. सो इन दिस फिल्म यू आर एक्टिंग आई डिड एज अ डॉक्टर, एज अ डॉक्टर, एज अ डॉक्टर. यस. सो या देयर इज लॉट ऑफ लव सीन एंड ब्यूटीफुल सीन. और जो डॉक्टर है आपको पता है उसके बात करने का अंदाजा उस बातों से ही वो पेशेंट को ठीक कर देती है. పేషెంట్ కి వెళ్ళి పడేసారా? ఈజ్ ద పేషెంట్. ఐ యామ్ హర్ పేషెంట్. ఆఫ్టర్ బాయ్ ఫ్రెండ్? ఆఫ్టర్ బాయ్ ఫ్రెండ్. ఆఫ్టర్ హస్బెండ్? ఆఫ్టర్ బాయ్ ఫ్రెండ్. నో, ఆల్రెడీ తాళి కడుతున్నారు కదా లాస్ట్ లాస్ట్ లో. సో ఆఫ్టర్ ఫైనల్లీ హస్బెండ్ కదా. ఫైనల్లీ హస్బెండ్. సో నౌ ఈజ్ మై హస్బెండ్. రియల్ లైఫ్? యా, రియల్ లైఫ్. రియల్ లైఫ్? యార్ రియల్ లైఫ్? నౌ నౌ ఐ యామ్ కిడ్డింగ్. Now I'm kidding. Oh, naak panche sari uda. Okay. So, real husband? Real husband. Okay, real husband? We'll search. Inka searching, huh? Yeah, I'm searching. No boyfriend? No boyfriend. ఇదైతే నేను నమ్మను అసలు. ఓకే, నేను సే. మీరు కూడా నమ్మరా? నో. ఎవ్రీ గర్ల్ సే నో బాయ్ఫ్రెండ్ బట్ హ్యావ్ బాయ్ఫ్రెండ్. బట్ హ్యావ్ బాయ్ఫ్రెండ్. So why? No, now don't have boyfriend. But if you ask every girl, girls say, no, I don't have boyfriend. So I'm saying, no, I don't have boyfriend. I don't have boyfriend. And you are a doctor. Yeah, I'm a doctor. A real life actor. Actor. That's why I'm here. Super. సార్, బేసిక్గా అంటే ప్రతి ఒక్క దాంట్లో ప్రెస్ మీట్స్ అనుకోవచ్చు, లేకపోతే ఆఫ్టర్ ఫిలిం షూట్ అయిపోయిన తర్వాత, పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత, రిలీజ్ అనేది వెరీ బిగ్ టాస్క్ కదా. అంత ప్రమోషన్స్, రిలీజ్, థియేటర్స్ రావాలి అంటే, అందులో కొంచెం ఫెమిలియర్ కాకుండా ఉన్న యాక్టర్స్ రావాలి అంటే ఇంకా టాస్క్. అది నిజంగానే ఒక లైఫ్తో పోటీ పడినట్టే, యుద్ధం చేసినట్టే నా దృష్టిలో. సో ఏ కాన్ఫిడెంట్తో
అంటే ఆ స్టేజ్ మీద ఆ ప్లేస్ లో ఎంతో మంది అలా కాన్ఫిడెంట్ గా చాలా ఓవర్ కాన్ఫిడెంట్ గా అలా మాట్లాడి నా కంటెంట్ ఆ దమ్ము మాకుంది అని అలా చెప్పి కనబడని వాళ్ళు కూడా ఉన్నారు, కనిపించట్లేదు. అంటే మీరు ఏ ధైర్యంతో అంత యాటిట్యూడ్ గా అంత స్ట్రాంగ్ గా ఎలా చెప్తున్నారు మీరు? అటిట్యూడ్ అని నేను అన్ను, బట్ స్ట్రాంగ్ గా మాత్రం చెప్పాను. దట్స్ ఓన్లీ విత్ మాకు ఆ స్ట్రాంగ్నెస్ లోనే అటిట్యూడ్ కనిపిస్తుంది. ఓకే, దట్స్ ఓకే, నో ప్రాబ్లం. బికాస్ నేను ఆల్వేస్ డౌన్ టు ఎర్త్ అండి, నా ఎక్కడ ఏం అటిట్యూడ్ చూపట్లేదు. బట్ ఓన్లీ థింగ్, కంటెంట్ మాట్లాడాలి. నా సినిమా మాట్లాడుతుంది, నేను నా మాటల కంటే ఎక్కువ. బట్ ఇక్కడ విషయానికి వస్తే మేడం, మీరు అన్నారు అంటే ఎక్కడ ఏ ధైర్యంతో మీరంత పెద్ద మాట్లాడుతున్నారు. కొంతమంది అలా మాట్లాడిన వాళ్ళు కనబడకుండా పోయిన వాళ్ళు ఉన్నారు. ఎస్, బట్ నేను కనబడకుండా పోతానా, మీతో మళ్ళీ సక్సెస్ మీట్లో ఉంటానా, ఇంకా చాలా సినిమాలు చేస్తానా అనేది జస్ట్ కపుల్ ఆఫ్ డేస్లో మీకు తెలుస్తుంది. బట్ ఓన్లీ థింగ్, కంటెంట్ స్పీక్స్ అండి, అంతే. ఇది మాత్రం నేను చాలా గట్టిగా చెప్తాను. నేను నా ఆటిట్యూడ్ కానీ, వాట్ ఎవర్ యువర్ వర్డ్స్, లైక్ నా స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ కానీ, అండ్ ఇంకొకటి అన్నారు ఓవర్ కాన్ఫిడెన్స్ అని, ఐ విల్ సే ఇట్స్ నాట్ ఓవర్ కాన్ఫిడెన్స్, ఇట్స్ ఓన్లీ కాన్ఫిడెన్స్ ఆన్ మై కంటెంట్. నేనైతే స్ట్రాంగ్ గానే హార్ట్ఫుల్ గా విష్ చేస్తున్నాను. అంటే స్ట్రాంగ్ గానే వెళ్ళాలి, కంటెంట్ స్పీక్స్ అని ఖచ్చితంగా మాట్లాడాలనే కోరుకుంటున్నాను. అండ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, అంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఏపీ అండ్ తెలంగాణ బోత్ స్టేట్స్ లో కూడా ఎలక్షన్స్ హడావిడి చాలా చాలా ఎక్కువగానే జరుగుతుంది. అంటే కరెక్ట్గా ఇదే టైంలో మీరు రిలీజ్ చేస్తున్నారు, అక్కడ ఆల్ అంటే మూడు క్యాస్ట్ల వాళ్ళని చూపిస్తున్నారు అండ్ పొలిటీషియన్స్ని చూపిస్తున్నారు. అంటే ఏదైనా ఒక పొలిటికల్ లీడర్ని కానీ సీఎంని కానీ టార్గెట్ పెట్టి ఏమైనా ఈ ఫిలిం తీసారా అనేది కూడా నాకు డౌట్గానే ఉంది. అంటే జనాలకి ఏమైనా ఒకరిని టార్గెట్ పెట్టి తీసారని ఎవరు అడగలేదు, మీరే ఫస్ట్ టైం అడిగారు. బట్ మేబీ అలాంటి అలాంటి క్వశ్చన్స్ కూడా మధ్యలో ఉండొచ్చు, వాళ్ళు దే మే నాట్ బి కమ్అప్ అన్నట్టు అనుకున్నాము. బట్ చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీ వెనుక ఎవరు ఉన్నారు, మీరు ఎవరిని టార్గెట్ చేయడం పక్కన పెడితే ఎవరు వెనుకున్నారు అనేది మాత్రం చాలా మంది అడిగారు. మా వెనుక ఎవరు లేరు, మా వెనుక ఎవరు లేరు, మాకు ఎవరు టార్గెట్ కాదండి. మేము కాంటెంపరీ ఇష్యూస్, సమకాలీనటువంటి సమాజ పరిస్థితుల్లో జరిగేటువంటి రెగ్యులర్గా కొన్ని ఆస్పెక్ట్స్ని, ఇన్సిడెంట్స్ని అన్ని జోడించి చేసినటువంటి ఫిక్షనల్ క్యారెక్టర్స్ అండ్ ఫిక్షనల్ స్టోరీయే. బట్ ఆ ఫిక్షనల్ స్టోరీని రిప్రజెంట్ చేసేటువంటి క్యారెక్టర్స్ మాత్రం సమాజంలో ఉంటారు, ఎస్పెషల్లీ పాలిటిక్స్లో అండ్ యూనో లీడర్స్లో, లైక్ రిలీజియన్ బేస్డ్ లీడర్స్ కావచ్చు, పొలిటికల్ లీడర్స్ కావచ్చు. ఏమనుకోకపోతే ఒక క్వశ్చన్ అడుగుతాను, అంటే ఏదో కించపరచాలనో లేకపోతే డౌన్ చేయాలనో అడిగే క్వశ్చన్ అయితే కాదు ఇది. అంటే అంత పెద్ద ఫిలిమ్స్ వస్తున్నాయి, పెద్ద యాక్టర్స్ ఉన్నారు, అంటే మీరు పెద్ద యాక్టర్ అంటే వాళ్ళే పెద్ద యాక్టర్సా, కంటెంట్ ఉండి మేము ఇంత స్ట్రాంగ్ గా చేస్తాం, మేము యాక్టర్స్ కాదా అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. దయచేసి అలా అనుకోకండి. అంటే అంత పెద్ద ఫిలిమ్స్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు బిఫోర్ చేశారో లేకపోతే కంటెంట్ ఉంటుందనో లేకపోతే వాళ్ళందరి జనాలకి తెలిసిన వాళ్ళు అనుకోవచ్చు. మేబీ మీరు ప్రీవియస్ చాలా చేసే ఉండొచ్చు ఫిలిమ్స్, బట్ ఇది అనేది ఒక పొలిటికల్ రిలేటెడ్, పీపుల్ ఎక్కువగా ఏంటంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ అండ్ మిక్స్డ్ కామెడీ అండ్ ఇవన్నీ కూడా ఎక్కువగా చూస్తూ ఉంటారు. బట్ మీ దాంట్లో ఉంది, బట్ అది లిటిల్ బిట్ కొంచెం ఉంది అని నాకు అనిపిస్తుంది. అంటే మరి టీజర్ ట్రైలర్ బట్టి మరి ఫిలిం లో మరి ట్రాక్ అనేది ఎంతవరకు ఉంటుందో నాకు తెలియదు. అంటే ఏ థాట్ తో అని చేశారు, అంటే ఏ ధైర్యం, ఇంత పెద్ద ఫిలిమ్స్ తో పోటీ పడుతున్నారు అంటే సక్సెస్ అవుతారన్న ధైర్యమా, అంటే కలెక్షన్స్ వస్తాయేనా, ఈ కాన్ఫిడెంట్ అండి. ఇక్కడ మీరు రెండు మూడు క్వశ్చన్లు అడిగారు ఇందులో. ఫస్ట్ క్వశ్చన్, ఇందులో అంటే ఎంటర్టైన్మెంట్ విధంగా చూసుకున్నా యూత్ మేబీ కనెక్ట్ కాకపోవచ్చు అన్నట్టే, లేదా ఇంకెవరైనా కనెక్ట్ కాకపోవచ్చు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లేకపోవచ్చు అని లిటిల్ బిట్ ఉన్నాయి, మిగతా అంతా హీట్ ఉంది అని మీరు అంటున్నారు. బట్ ఎస్, అంటే మీరు అన్నట్టే ఇప్పుడు ఎలక్షన్స్ ఫీవర్ అండ్ దాన్ని బేస్ చేసుకుని మేబీ టీ ట్రైలర్ కట్ చేసాము. అందులోనే కథ చాలా వరకు చెప్పాము, బట్ ఇందులో దీని ఒక మూలకథ బేస్ పాయింట్ సెకండ్ హాఫ్లో ఫ్లాష్ కట్స్ ఉంటాయి, అది నేను ఇంతకుముందు రిలీజ్ ఈవెంట్లో కూడా అన్నాను ప్రీ రిలీజ్లో. తెలుగు చిన్న చరిత్రలోనే అలాంటి ఫ్లాష్ బ్యాక్ ఉండకపోవచ్చు, అంత మంచి మూలకథతో తీసినటువంటి సినిమా ద ఇండియన్ స్టోరీ ఒకటి. రెండవది, ఈ యూత్ ఎవరైతే కనెక్ట్ కారో అని చాలామంది మా టీంలోనే అనుకున్నాం, ఎందుకంటే ఇలాంటి సబ్జెక్ట్ తీసుకున్నాం కదా, లవ్ జానర్ కాదు, కొన్ని హర్రర్ అయినా చూస్తున్నారు ఈ కాలంలో ఎక్కువగా, బేసిక్ మినిమం ఆడియన్స్ ఉంటారు, చాలా జనర్స్లో ఉండి ఈ జనర్ ఎందుకు అని చాలామంది అన్నారు. బట్ వీ హ్యావ్ బీన్ యూనో సీయింగ్ అండ్ అబ్జర్వింగ్ ద కామెంట్స్ ఫర్ ట్రైలర్ అండ్ యూనో ప్రమోషనల్ వీడియోస్, ఎస్పెషల్లీ యూత్ ఇన్స్టాలో ఉన్న యూత్ చాలా రెస్పాండ్ అవుతున్నారు. మాకు ఒక ఐ ఓపెనర్లా ఉంటుంది ఈ సినిమా అని చెప్పి చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. ఐ వాజ్ రియల్లీ వెరీ హ్యాపీ ఫ్రమ్ డే వన్.
ఇది వాళ్ళ కామెంట్ చూస్తున్నప్పుడు యూత్ అంతా కనెక్ట్ అవుతున్నారంటే సో ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు సక్సెస్ అని నాకు అనిపించింది. అయితే ఓకే, సో యూత్ కూడా మరి మెసేజెస్ చేస్తున్నారు కాబట్టి ఓకే వెల్ డన్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ప్రతి ఒక్క పొలిటీషియన్స్ ఫ్యామిలీస్లో కూడా ఎక్కువగా ఏంటంటే పొలిటికల్ లీడర్స్ ఎక్కువగా డాక్టర్స్ మ్యారేజ్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి స్టోరీ ఎవరిదైనా ఇన్స్పిరేషన్ ఉందా, లేకపోతే అలాంటి పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారని నాకు డౌట్గా ఉంది. అది యాక్చువల్గా కథ రాసుకున్నప్పుడు హీరోయిన్ వద్దు అనుకున్నాం మేము, ఈ సినిమాకి సాంగ్స్ వద్దు అనుకున్నాము. విన్నారా? సో డు యు గెట్ ఇట్? నో, యాక్చువల్గా వితౌట్ హీరోయిన్, యాక్చువల్లీ నాకు తెలిసి ఎడిటింగ్ లో లేపేసారా మొత్తం? లేదు లేదు, చాలా ఉంది ఆమె. షూర్ షూర్ షూర్, నో దేర్ ఇస్ నో మోర్ సీన్, జస్ట్ లిటిల్ అవిల్లో సినిమాలో అంటే పాటలే ఉండాలా. ఇప్పుడు లైక్ మా ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసుకోండి, నా క్రూనే స్పెషల్ గెస్ట్ అండి. నా సినిమా నిలబెట్టుకున్నటువంటి నాలుగు పిల్లలు సార్, అంటే చాలా మంది ఇదే మాట చెప్తున్నారు. అంటే నిజంగా సెలబ్రిటీస్ ఎవరు రాక, కాంటాక్ట్స్ లేక, లేకపోతే ఎవరిని పిలవక చేశారా? నాకు అది కూడా డౌటే. ప్రాబబ్లీ మీరు అలా కూడా అనుకోవచ్చు. చాలా మంది అలానే అనుకుంటారు. టూ వేస్ మేడం, ఇంత ఇన్ని చేస్తున్నాము, ఒక్క సెలబ్రిటీని తీసుకొచ్చుకోవచ్చు. బట్ నాకు అసలు సెలబ్రిటీని పిలవద్దు అంటే పిలవద్దు అనేటువంటి నెగిటివ్ యాటిట్యూడ్ కాదు. సి విఆర్ ఎనీవే విఆర్ జీరో, సో నేను ఎవరికి తెలీదు నేనేంటి అనేది. కొంతవరకు లాస్ట్ 6 మంత్స్ నుంచి నేను బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తూ చాలా వీడియోలు ఇంటర్వ్యూస్ ఇస్తున్నప్పుడు కొంతవరకు తెలంగాణలో లైమ్ లైట్లోకి వచ్చారు. అందుకే అందులో కూడా డ్రెస్సెస్ అని బీఆర్ఎస్ యూనిఫామ్ అదే డ్రెస్సింగ్ కూడా కనిపించింది. ఓకే, అంటే మాట్లాడే విధానం కానీ నా సపోర్ట్ క్లియర్గా ఉండేది. అలా లైమ్ లైట్లోకి వచ్చాను తప్ప సినిమా వరకు వస్తే ఐఎమ్ జీరో, ఐఎమ్ స్టిల్ టుడే జీరో, బట్ నాట్ ఫ్రమ్ టుమారో, ఐ కెన్ సే దట్. అండ్ ఇక్కడికి వస్తే దొరకకాని కాదు, మేము నిజంగా ఎవరిని ఇన్వైట్ చేయలేదు, ఇన్వైట్ చేయాలన్న థాట్ కూడా లేదు. ఎందుకంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ కానివ్వండి, తర్వాత సినిమాలో హీరోయిన్ అవసరం లేకుండా దీన్ని 2 hours 30 minutes ఎంగేజ్ చేద్దాం వితౌట్ ఒక్క సెకండ్ బోర్ కొట్టకుండా. చాలా ఎంగేజింగ్ స్క్రిప్ట్, బౌండ్ స్క్రిప్ట్ అలా టైట్గా చాలా పెట్టుకున్నాం. తర్వాత సాంగ్స్ వద్దు అనుకున్నాం, సాంగ్స్ రియల్గా మేము పెట్టలేదు, ఒకే ఒక సాంగ్ ఉంటుంది లాస్ట్లో అది యాడ్ చేసాము. సో డిఫరెంట్గా అటెంప్ట్ చేద్దాం, చాలా డిఫరెంట్గా అటెంప్ట్ చేద్దాం అనుకున్నాం. 100% నచ్చుతుంది. లాస్ట్ శుభం కార్డు పడేప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాలి. కొత్త టాలెంట్ ని ఎలా ఎంకరేజ్ చేస్తారో కొంచెం చూడబోతుంది. సార్ ఎంత బడ్జెట్ అయింది? 3 crore. ఓ మై గాడ్, 3 crore. ఓకే, సో యాజ్ ఎ హీరోగా అంటే ప్రొడ్యూస్ మీరు చేశారని హీరోగా చేశారా, లేకపోతే డైరెక్టర్ తీసుకున్నారా? డైరెక్టర్ చాయిస్ ఇది. రెండోది మేము కపుల్ ఆఫ్ ట్రయల్స్ కూడా చేసాం వేరే ప్రొడ్యూసర్స్ కి, బట్ యాజ్ యు నో మీకు ఇండస్ట్రీ గురించి నాలెడ్జ్ ఉంది. చాలా వరకు మన మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలంటే ఎవరైనా జీరో ఉన్నప్పుడు చేయడం కష్టం. సో 2 trials అయిన తర్వాత వై డోంట్ వీ టేక్ అప్ దిస్ అని చెప్పి ఇంకా మేము స్టార్ట్ చేసాం. మీరు ప్రీవియస్ ఏం చేసేవాళ్ళు? ప్రీవియస్ నో, ప్రయర్ టు దిస్ ఐ వాజ్ ఇన్ టు మెడికల్ ఫ్యాటర్నిటీ. సో కరెక్ట్గానే సంపాదించారు, అంత కొంత కాస్త ఎక్కువ సంపాదించుకుంటే ఇక్కడ పెట్టా. సో ఏమైనా మీ రియల్ లైఫ్లో డాక్టర్ని మ్యారేజ్ చేసుకున్నారా? లేదండి. లేదు అంటే మీరు డాక్టర్ సబ్జెక్ట్ విడిచిపెట్టరా? అంటే నాకు ఎక్కడ కూడా సింక్ అవ్వట్లేదు సార్. మీరు రియల్ లైఫ్ లో డాక్టర్? డాక్టర్ కదండి నేను. అదే మెడికల్, మెడికల్ రిలేటెడ్ ఆఫ్ కోర్స్, ఆ ఫోకస్ అంతా కూడా డాక్టర్ మీద ఉంటుంది కదా. సో ఏమైనా రియల్ లైఫ్ లో ఏమైనా డాక్టర్ ని మ్యారేజ్ చేసుకున్నారా? అంటే ఇందులో క్యారెక్టర్ డాక్టర్ క్యారెక్టర్ పెట్టారు జారా గారిని. ఇన్ రియల్ లైఫ్ హి ఇస్ సర్చింగ్ డాక్టర్. డాక్టర్ సర్చింగ్ లో ఉన్నారు డాక్టర్. ఆవిడ కూడా ఎంత క్లియర్ గా చెప్పారు చూసారా, ఆవిడే సర్చింగ్, మీరు సర్చింగ్. నో నో నో, ఐ యామ్ మ్యారీడ్. ఐ యామ్ మ్యారీడ్. ఐ యామ్ బిలీవ్ ఆల్్రెడీ మ్యారీడ్. హ ఆ టాపిక్ ఎప్పుడు రాలేదు అంటే అంత ఐ డోంట్ నో నౌ. ఓకే, సో మామ్ ఏం చేస్తుంటారు? షి ఇస్ హౌస్ వైఫ్. హౌ సర్, మరి చెప్పారా మామ్ కి 3.5 crore అవుతుంది? తెలుసు అండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసు. లక్కీయెస్ట్ పర్సన్ మీరైతే. హీరోగా డే వన్ నుంచి మీరే అనుకున్నారా? ఎస్, డే వన్ నుంచి. లేదు అంటే ఏమైనా బిఫోర్ ట్రయల్స్ ప్రొడ్యూసర్ కి ట్రయల్స్ చేసినట్టు ఏమైనా హీరో కూడా ట్రయల్? లేదండి, నేనే అనుకున్నాను. మీ గురించి పెట్టిన కామెంట్స్ ఏమైనా చదివారా? చదివాను. ఓకే, ఏమని వచ్చాయి? పాజిటివ్ చెప్పండి, నెగిటివ్ కూడా చెప్పండి. నెగిటివ్ ఐ డోంట్ థింక్ అసలు ఒకటి కూడా కనబడలేదు. నెగిటివే కనబడాలని చూసా, ఎందుకంటే నెగిటివ్స్ ఉంటేనే ఓకే మనలో చేంజ్ చేసుకోవచ్చు. బట్ చాలా పాజిటివ్స్ ఉన్నాయి. అది ఎందుకంటే నేను ఇంటర్వ్యూస్ ఎక్కువ బీఆర్ఎస్ ఈ పొలిటికల్ గా సంబంధించిన ఇంటర్వ్యూస్ చాలా ఎక్కువ ఇచ్చేవాడి. మా ఛానల్లో కూడా ఇచ్చారు మీరు. అది ఇచ్చేప్పుడు ఏంటంటే యాంకర్ అడిగిన క్వశ్చన్ కి నా ఆన్సర్స్ చాలా క్లియర్ గా ఉంటాయి, చాలా కన్విప్ అవుతుంది, చాలా క్లియర్ గా ఆన్సర్ చేస్తారని చాలా మంది ఫ్యాన్స్ అంటారు, బీఆర్ఎస్ ఫ్యాన్స్, నా ఫ్యాన్స్ కూడా.
సో చాలా హ్యూజ్ ఫ్యాన్ నాకు డిసెంబర్ 2023 500 ఫాలోవర్స్ ఉండేది ఇన్స్టాగ్రామ్లో, ఇప్పుడు ఒక 40K వరకు ఉన్నారు. సో 2-3 మంత్స్లో ఈ 40K మొత్తం బీఆర్ఎస్ వాళ్ళే అని నేను అనుకుంటాను. మేబీ 90% ఒక 10% అదర్స్ ఉండొచ్చు. సో వీళ్ళంతా మీ ఇంటర్వ్యూస్లో మీ వీడియోస్లో ఎంత క్లియర్గా థాట్స్ ఎంత ఎలా మాట్లాడతారో అది చూసినప్పుడే అనుకున్నాం మీది ఏ సినిమాలో కూడా కంటెంట్ ఏదో బలంగానే ఉంటుందని చెప్పి చాలా ఆ కామెంట్స్ వస్తాయి. సో చాలా పాజిటివ్ కామెంట్స్ ఉన్నాయండి. ఒకటి కూడా నేను నెగిటివ్ కామెంట్ చదవలేదు, ప్రాబబ్లీ వచ్చిన నేను రిసీవ్ చేసుకుంటాను. అంటే పొలిటికల్ అనగానే పొలిటికల్ స్టోరీస్కి కానీ పొలిటికల్ హీరోస్కి కానీ ఖచ్చితంగా ఒక డిఫరెంట్ లుక్ చూపిస్తారు. అంటే ప్రతి ఒక్క హీరో అనగానే ఒక ఇంత హైట్ ఉండాలి, ఇంత పర్సనాలిటీ ఉండాలి, ఇంత యంగర్ లుక్ కనిపించాలి, ఒక ఈ సర్టన్ ఏజ్ లోనే పర్సన్ ఉండాలి అనేది కూడా చాలా ఎక్కువగా చూస్తూ ఉంటారు. బట్ మీకు ఎప్పుడు ఆ వేరియేషన్స్ అనిపించలేదా? లేదంటే కంటెంట్ ఉంటే చాలు మనం చేయొచ్చు అని? అంటే ఏ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇంత స్ట్రాంగ్ గా మీరు కానీ మీ డైరెక్టర్ కానీ వెళ్ళారు? కంటెంట్ ఉంటే కట్అవుట్తో పని లేదండి, ఎందుకంటే నేను చాలా మీకు కంటెంట్ ఉంది కాబట్టి నాకు కట్అవుట్తో పని లేదు. ఐ డోంట్ థింక్ ఐఎమ్ యునో, అంటే ఇప్పుడు చాలా మంది ఫహద్ గురించి, విజయ్ సేతుపతి గురించి, చాలా మంది గురించి నేను మాట్లాడుతూ ఉంటాను. వాళ్ళు అఫ్ కోర్స్ మాకు చాలా ఇన్స్పిరేషన్. సో వాళ్ళ కంటెంట్ అండ్ వాళ్ళ యాక్టింగ్ అవి రెండే తీసుకెళ్ళిపోతాయి జనాలు. సో ఐ థింక్ కంటెంట్ మ్యాటర్స్, నాట్ కట్అవుట్. సో జార గారు, సో టెల్ మీ అబౌట్ యువర్ హీరో. హీరో యాజ్ అ పర్సనల్ లైఫ్ ఈజ్ అ వెరీ ఇన్నోసెంట్, వెరీ కామ్. ఇన్నోసెంట్? యా, ఐ కెన్ సే ఐ ఫీల్ ఇట్ ఆన్ సెట్. ఈజ్ అ వెరీ ఇన్నోసెంట్ and he is very cooperative. As a producer, he is a very professional. I did not demand anything, so he provide me caravan, personal assistant, everything without any demand. So he is a very professional. Personal life is a very calm. If I say Raj, not like that, you did not like this, you are wrong, so Zara, please, please Zara, this is the way. Means he is a very polite person, he is a very nice person, I think. So That's why I love Telugu people. That's the reason. Why? Because they are very polite, very professional. That's the reason. Okay. So are you from? Mumbai. Mumbai. Yes. Okay. అంటే ముస్లిం అనగానే వీళ్ళకి చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, లైక్ ఫేస్ కనిపించకూడదు. సో ఇదంతా yes, is it okay right now? My family depends on your parents, correct? Okay. My family, they allow me, then I came into the industry, so there is no problem. But Muslim like relative, they said, oh, it's not good for even I'm a woman, I'm a girl, so it's a haram in Islam. So but I'm here, it's my job, it's my career, my future. And nowadays I can't say about Islam, but it's job. So political lo, political background lo inka chaala unnai, ante udyam chese vaallu ankochu, lekapothe oka MLA, oka MP characters, oka pradhan mantri characters, ivanni. But meeru oka matala meede enduku choopincharu? Desha rajakeem nadichede matala meede kadandi. Meeru party ki support chestunnaru kada, BRS. బీఆర్ఎస్ పార్టీ కూడా సేమ్ మతాలకి సంబంధించి ఎక్కడైనా చూసారా? ఎక్కడైనా చూసారా? అంటే ఇప్పుడు మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీ పార్టీని వెనకేసుకొస్తున్నారు? నో నో, నేను పార్టీని ఎందుకు వెనకేసుకొచ్చానంటే, అంటే మీరే ముందు ఒక ఆన్సర్ ఇచ్చారు, చెప్పండి. మతాల మీద ఎందుకు తీసారు అనగానే పొలిటికల్ నడుస్తుందే మతాల మీద, మరి మీది ఎందుకు బీఆర్ఎస్ నడవట్లేదు? అదే బీఆర్ఎస్ హిందుత్వాన్నో క్రిస్టియానిటీనో లేదా ఇస్లాంనో ఎత్తుకోలేదు, ముగ్గురు సమానమే. ఏ పార్టీ ఉంది అలాగా? మరి ఏ పార్టీ లేదా ఉండొచ్చు, బట్ ఏ పార్టీ లేదని అంటున్నారు మీరు? ఏ పార్టీ మీకు తెలుసు, నాకు తెలుసు. నాకు సీరియస్లీ తెలియదు. మీకు సీరియస్గా తెలియదు? నిజంగా తెలియదు. సరే, డెఫినెట్లీ నేను చెప్తాను. ఇప్పుడు చెప్పండి. సరే, ఇప్పుడు బీజేపీ ఉందండి, బీజేపీకి ఏ ఒక్క ముస్లిం అయినా ఓటేస్తారా? బీజేపీకి ఒక్క ముస్లిం అయినా ఓటేస్తారా? నేను బీజేపీకి అగ్నెస్ట్ కాదు, కానీ క్రోర్స్ ఆఫ్ పీపుల్స్ లో ఓటు వేసే వాళ్ళు మనకు చెప్పారు కదా, ఐఎమ్ఏ ముస్లిం, హిందూ, ఐఎమ్ క్రిస్టియన్. దిస్ ఇస్ మన ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, నా వ్యూ అడిగారు, నా వ్యూ నేను చెప్తా. దేర్ ఆర్ పార్టీస్ హూ వర్కింగ్ ఆన్ ఓన్లీ రిలీజన్, అది నేను బీజేపీ అని డ్యామ్ ష్యూర్ గా చెప్పగలను. బట్ అందులో కూడా తప్పు లేదని కూడా చెప్తాను. మెజారిటీ ఆఫ్ పీపుల్ ఉన్నారు, సో వాళ్ళకి వాళ్ళు సర్వ్ చేసుకుంటారు. ఎట్ ద సేమ్ టైం వీళ్ళు ఒక ఓటైనా వేస్తారని ఎందుకన్నారంటే, ప్రాబబ్లీ ఇప్పుడు సే దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒపీనియన్స్, నా ఒపీనియన్ ఇది, నా ఒపీనియన్, నా అబ్జర్వేషన్ ఇది చెప్తున్నాను. అండ్ నేను బీఆర్ఎస్లో అది నాకు కనబడలేదు,
ఉదాహరణ అడిగారు ఏ పాట చెప్పమన్నారు కూడా నేను దాచకుండా చెప్తున్నాను. బీజేపీ అలా కనబడింది అంటే మేబీ పొలిటీషియన్స్ అంటే మీరు పొలిటికల్ ఏ మతంతోనే నడుస్తుందని టక్మన్ ఆన్సర్ ఇచ్చారు, కానీ బీఆర్ఎస్ మాత్రం మీరు పోటీ చేస్తున్నందుకు మరి బీఆర్ఎస్ ని చాలా సేఫ్ సైడ్ ఉంచుతున్నారేమో. కానీ లేదండి, సీ ఇట్ ఈస్ మై ప్యూర్ పర్సనల్ ఒపీనియన్ దట్ నాకు మీరు అడిగిన క్వశ్చన్ కు స్ట్రేట్ గా దాయకుండా ఆన్సర్ చేశాను, ధైర్యంగా ఆన్సర్ చేశాను. ఫ్యూచర్ లో కూడా మీరు బీఆర్ఎస్ లోనే ఉంటారా? 100% ఏమైనా చేంజ్ అయితే మేబీ కావచ్చు, తప్పే ఉంది. భావాలు ఎప్పటి ఏమన్నా మారితే, రేపు ఇప్పుడు కేసీఆర్ గారి హయాం నడుస్తుంది, ఆయన హయాం పోయిన తర్వాత వేరే వాళ్ళు వస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కదా, నేను అనేది బీఆర్ఎస్ గురించి. సో ఏది ఎలా ఉంటుందో నేను చెప్పలేను, బట్ నేను అనేది ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ స్ట్రేట్ గా ధైర్యంగా చెప్పాను దయకుండా. కొంతమంది అంటే నా పర్సనల్ ఒపీనియన్ లో కనబడుతుంది క్లియర్ గా హిందుత్వాన్ని ఎత్తుకున్నది బీజేపీ అని, బట్ అలా బీఆర్ఎస్ ఎత్తుకోలేదు అంటున్నాను. బీఆర్ఎస్ అలా ఎత్తుకోలేదండి. ఓకే, సో దాన్ని అంటే ఇప్పుడు ఏ ఏ పొలిటీషియన్స్ ఎవరెవరు ఎలా ట్రీట్ చేస్తున్నారు అనేది ఫిలిం లో చూడొచ్చా? యా అంటే అలా అని కాదు, బట్ కొంతమంది క్యారెక్టర్స్ మాత్రం రిప్రజెంట్ చేశాం క్లియర్ గా. ఆ క్యారెక్టర్స్ మీరు చూడొచ్చు. రేవంత్ రెడ్డి గారిది ఉందో క్యారెక్టర్ అది మీరు, ఇట్ ఈస్ అప్ టు యూ ఎవరిది ఉంటది, ఇది ఎవరు, ఇది ఎవరు, కేసీఆర్ గారు కానీ రేవంత్, అదే అంటున్నాను ఇట్ ఈస్ అప్ టు యూ. అంటే ఓన్లీ తెలంగాణ టు గో, తెలంగాణ పొలిటీషియన్స్ అయినా ఏపీ పొలిటీషియన్స్ కూడా, ఎంటైర్ ఎంటైర్ ఇండియా పొలిటీషియన్స్ గురించి ఇది. యు కెన్ అంటే వైఎస్ జగన్ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ ఉన్నారు. అయితే అంటే వన్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ ఈ ఇంటర్వ్యూలో ఏది డౌన్ చేసింది లేదు, ఒక యాక్టింగ్, ఒక యాక్టర్, ఒక ప్రొడ్యూసర్, ఎంటైర్ క్రూ, డిఓపి, మ్యూజిక్ డైరెక్టర్, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి కూడా ఇప్పుడు మీడియా తరపు నుంచి కానీ జనాల నుంచి ఒక రెస్పెక్ట్ ఉంటుంది. అది అఫ్ కోర్స్ ఇంత చిన్న లిఫ్ట్ చేసినా అది వెయిటే వర్కే. సో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ మేకప్ వేసుకున్నా వేసుకోకపోయినా యాక్టింగ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్క టెక్నికల్ దానికి కూడా 100% మా అందరి సపోర్ట్ ఉంటుంది. ఏదైనా హార్డ్ వర్క్, ఏదైనా వాళ్ళ కష్టమే, ఏదైనా సరే వాళ్ళ యొక్క కష్టాన్ని రిప్రజెంట్ చేస్తారు. అది హిట్ ఆ ఫ్లాప్ అనేది పక్కన పెడితే వాళ్ళ హార్డ్ వర్క్ కి అయితే రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళ ఆలోచనకి రెస్పెక్ట్ ఇవ్వాలి, అది చిన్నదా పెద్దదా సంబంధం లేకుండా. బట్ అందరూ చాలా ఈజీగా కొత్త వాళ్ళని చిన్న సినిమా అనేస్తారు, బట్ మాకు అది చిన్న సినిమాగా అనిపించలేదు. మాకు ఒక టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత మీ డిఓపి కానీ, మీ ఎడిటింగ్ వర్క్ కానీ, యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ అంతా కూడా చాలా బాగా నచ్చింది. ఇప్పుడు నేను హానెస్ట్ గా చెప్తున్నా, స్టార్టింగ్ జనాలు అందరి డౌట్స్ అడిగేశాను, ఇప్పుడు మా పర్సనల్ ఒపీనియన్ షేర్ చేసుకుంటున్నాను యాజ్ అ జెన్యూన్ గా. సో చాలా నచ్చింది. అండ్ నిజంగానే మతాలు లేవు, ఆల్ ఈక్వాలిటీ అనేది ఇక్కడ నుండి వస్తుంది తప్ప హార్ట్ఫుల్ గా ఎవరికి రావట్లేదు. చాలా బ్యూటిఫుల్ పాయింట్. సో అంటే ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క పొలిటికల్ లీడర్ జనాల కోసమే అంటున్నారు, కానీ నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎంత బ్యూటిఫుల్ పాయింట్ రేజ్ చేశారు, ఇక్కడ నుంచే వస్తుంది తప్ప ఇక్కడ నుంచి లేదన్నారు. మీరు చూస్తే చాలా మందికి ఇక్కడ నుంచి వస్తే ఇక్కడ నుంచి లేదన్నారు. నేను రీసెంట్గా 1 ఇయర్ బ్యాక్, 2 ఇయర్స్ అవుతుంది అనుకుంటాను, ఒక హిందూ ఉన్నారు అక్కడ, అతను హిందూ, కామెంట్ రాస్తున్నాడు. మేము ఇరానీ హోటల్లో నేను టీ తాగుతున్నాం అనుకుంటా, అక్కడ ఒక కామెంట్ రాస్తున్నాడు ఆయన ఫేస్బుక్లో కింద, జై శ్రీరామని అంటే ముస్లింలకు అగెనెస్ట్గా రాస్తున్నాడు ఒక హిందూ. సో నేను అడిగా ఎందుకు అగెనెస్ట్గా రాస్తున్నావు, అంత హేటెడ్ ఏంది, నీకు ముస్లిం ఫ్రెండ్స్ లేరా అని అడిగాను. ఉన్నారు అన్నారు. ఎప్పుడు ముస్లిం వాళ్ళు ఇంట్లోకి వెళ్ళలేదన్నా అంటే ఎందుకు వెళ్ళినా, నాకు మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పంటే అప్సర్ అయ్యూబ్ ఏదో 3 4 చెప్పాడు. అతను అడిగిన తర్వాత మరి వీళ్ళతో ఎప్పుడైనా రంజాన్కి ఇన్వైట్ చేస్తారు కదా, మీ పండుగలకు ఇన్వైట్ చేస్తారు కదా అని అడిగాను. రంజాన్కు ఖచ్చితంగా బిర్యానీ తినిపిస్తాడు, కీర్లు తినిపిస్తాడు, నేను మన ఇంటికి వెళ్తాను, మా ఇంటికి వాడు వస్తాడు, అంత బాగానే ఉంది. మరి నీకు ఇక్కడ ప్రాబ్లం ఎక్కడుంది? నీకు నువ్వు అంత హేటెడ్గా కామెంట్ పెట్టాల్సిన అవసరం ఏముంది ఫేస్బుక్లో, నీకు ముస్లిం జాతి నీకేమన్యాయం చేసింది అని అడిగా. అడితే ఆన్సర్ లేదు వాడి దగ్గర. అరే కొంచెం ఆలోచించింది వాడు, ఆలోచించి చెప్పిన ఆన్సర్ ఏంటంటే కరెక్టే అన్న, మీరు అంటుంటే నాకు అనిపిస్తుంది, నేను ఉన్న ముగ్గురు దగ్గరికి నేను రంజాన్లోకి వెళ్తున్నాను, దసరాకి వాళ్ళు వచ్చినప్పుడు అంటే తెలంగాణ వాళ్ళు గారెలు సకినాలు అన్నీ తిన్నారు, అన్నీ గుర్తొస్తున్నాయి అన్న. కరెక్ట్, నాకైతే ఏం హేటట్లేదు, బట్ అయినా ఏదో చేయాలి, ఎందుకు పెడుతున్నావు అంటే అంత దగ్గర ఆన్సర్ లేదు. సో ఇది ఒకటి. రెండోది, తెలంగాణలో ఇంతకుముందు శివాజీ గారిది ఇక్కడ వేడుకలు ఏవి చేసుకోకపోయేవాళ్ళు, బట్ కొన్ని పార్టీలు ఇప్పుడు వేడుకలు చేస్తున్నారు, యూత్లో రక్తం ఎక్కిచ్చేస్తున్నారు. శివాజీ మహారాజ్ జయంతులు మనం చేయాలి, డీజేలు పెట్టాలి, ఇది ఒకప్పుడు ఆ కల్చర్ లేదు. సో హిందుత్వం హిందుత్వం అని యూత్ 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల్లో ఎవరైతే ఖాళీ ఉంటారో, ఒకప్పుడు మా విలేజ్ హుస్నాబాద్ నియోజకవర్గం
కొహెడ మండలం చెంచల్చెరుపల్లి గ్రామం. ఆ విలేజ్లో డీజే పెట్టి శివరాజ్ ఐ మీన్ శివాజీ గారి జయంతి చేయడం నా జీవితంలో ఎప్పుడు చూడలేదు, ఇప్పుడు చూస్తున్నాను కొత్తగా. సో ఇది ఏమవుతుందంటే హిందూ అంటే నేను ఒక పార్టీ పేరని కాదండి, ఏదో ఒక రకంగా రిలీజియన్ బేస్లో మతం విద్వేషాలు తెలియకుండానే చాప కింద నీళ్ళ ఇది విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ఈ పసి హృదయాలు 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలకు డెఫినెట్గా అది అవుతుంది. సో మీరు అన్నది మీ బ్యూటిఫుల్ ప్యాంట్ ఎందుకన్నానంటే మేడం, చాలా వరకు బయట అంత బాగానే ఉంటారు కానీ ఫేస్బుక్లో జరిగే జరుగుతుంది, ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతూ ఉంది. సో ఇలాంటివి కొన్ని అలా అలా ట్రాప్లో పడకూడదు. పొలిటికల్ లీడర్స్ మిమ్మల్ని ఏం చేస్తున్నారు అనే విషయాన్ని మేము చాలా స్పృశించాలనుకున్నాం. వి హవ్ మా అంటే మా ఇంటెన్షన్ వాజ్ గుడ్ అండ్ మై ఎగ్జిక్యూషన్ ఆల్సో వాజ్ గుడ్ అండ్ ఇట్ కన్సీవ్డ్ వెరీ వెల్. సార్ 100% నేను ఒప్పుకుంటా, బట్ ఒక కంటెంట్ ఒక ఫిల్మ్ అనేది ఎంతమందిని మారుస్తుందో మనం చెప్పలేం. అట్లీస్ట్ ఒక ఫ్యూ పీపుల్ చేంజ్ అయినా సరే ఆ కంటెంట్ యూజ్ అయినట్టే. సో నేను 100% కోరుకుంటున్నాను. నేను అన్నది ఒక హిందూ ఒక ఆ వ్యక్తి కలిసారు కాబట్టి ఆ ఎగ్జాంపుల్ చెప్పాను. మేబీ ఇది ముస్లింలో కూడా ఉంటుంది, ముస్లింలు కూడా ఆ యూనిటీ ఉండి అది హిందూ అంటే ఇది ఎలా తీసుకొచ్చారు. ఒకప్పుడు 50 ఇయర్స్ బ్యాక్ ఇదంతా ఉండకపోవచ్చు నాకు తెలిసి, చాలా బాగా కలిసి ఉండేవాళ్ళు పల్లెటూళ్ళలో అంతా ఇక్కడ కూడా. బట్ ఇప్పుడు కొంచెం ఎవరిది వాళ్ళు మైనార్టీ అయినా వీళ్ళు మెజారిటీ అయినా వీళ్ళు మైనార్టీ అయి వాళ్ళు మెజారిటీ అయినా కొన్ని గ్రూప్స్ అయితే క్లియర్గా విడిపోయాయి. వాటిని ఎంతవరకు చాలామంది కలిసి ఉండేవాళ్ళు కూడా ఉన్నారు, బట్ ఆ పర్సంటేజ్ తక్కువ, 2-3%. 98-97% ఇదే ఉంది, మనం మనది మనము వాళ్ళు మనము వాళ్ళు అని విడదీశారు. మా సినిమాతో 1% కాదండి, 0.001% చేంజ్ అయినా ఐఎమ్ హ్యాపీ. నేను 140 కోట్లలో నేను ఒక్కడిని, నా ఒక్కడితో 10 మంది మారినా ఐఎమ్ హ్యాపీ. సో ఫైనల్లీ నేను కూడా కోరుకుంటున్నాను అంటే చిన్నది పెద్దది అనేది లేకుండా ఒక కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటే చాలా బాగుంటుంది. బట్ యంగర్ యూత్ అందరూ కూడా ఇప్పుడు పొలిటీషియన్ వైపు చాలా ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు, వాళ్ళకి నచ్చుతుంది కూడా. సో నిజంగానే ఒక బ్యూటిఫుల్ కంటెంట్ ని వాళ్ళు ఈవెన్ థియేటర్ త్రూ మంచిగా హిట్ చేసిన, ఓటీటీ త్రూ హిట్ చేసిన, ఫైనల్ గా హిట్ చేస్తే చాలు. ఎందుకంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి కూడా అదే ఒక ఎనర్జీ, వాళ్ళ క్లాప్స్ ఒక ఎనర్జీ. సో నేనైతే ఎంటైర్ ది ఇండియన్ స్టోరీ క్రూ కి అండ్ టీమ్ కి టెక్నికల్స్ టీమ్ కి అందరికీ కూడా హార్ట్ ఫుల్ గా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ వన్ క్వశ్చన్, యువర్ ఫేవరెట్ హీరోయిన్ తెలుగు ఇండస్ట్రీ, హీరో అండ్ హీరోయిన్ బోత్? మహేష్ బాబు అల్లు అర్జున్ అండ్ హీరోయిన్ పూజా హెగ్డే. Yes, all the very best ma'am. Thank you so much. Thank you so much and nice talking to you. Yeah, thank you so much. Suman TV lo mee personal and business promotions kosam kindi number ki contact cheyandi.